తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలక పాత్రదారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసినటువంటి కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లుగా గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి గురువారం ఉదయం డీజీపీకి అందజేశారు. పోలీస్ అధికారులపై నటి చేసిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా నిజాలు నిగ్గు తేల్చేందుకు సిసిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ను విచారణ అధికారిగా నియమిస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 4 రోజుల్లో శ్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. నటి కాదంబరి జత్వాని మరి కాసేపట్లో విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబును కలిసి వివరాలు వెల్లడించనున్నారు. అనంతరం జత్వాని నుంచి విచారణ అధికారి శ్రవంతి రాయ్ వివరాలు రాబట్టనున్నారు. జత్వానిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసులోని లోతును కూడా విచారణాధికారి పరిశీలించనున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లే నిందితులను అరెస్ట్ చేయడంపై అనేక అనుమానాలున్నాయి. ముంబైలో జిందాల్పై జత్వాని పెట్టినటువంటి కేసును ఉపసంహరించేలా ఒత్తిడి కోసమే ఈ కేసు నమోదు చేశారు. ఏమాత్రం సంబంధం లేనటువంటి వృద్ధురాలైన ఆమె తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించడం దారుణం అంటూ జత్వాని తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో అప్పట్లో పోలీసులు 7 సాక్షులను చేర్చారు. వారిని పిలిపించి విచారణాధికారి వివరాలు రాబట్టనున్నారు. విజయవాడలోని జిల్లా కారాగారంలో జత్వానితో పాటుగా ఆమె తల్లిదండ్రులు 42 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఆ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వచ్చి ముంబైలో కేసు వాపసు తీసుకోవాలంటూ ఒత్తిడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కారాగారంలోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. కేసులో నిందితురాలుగా ఉన్న వ్యక్తి పోలీసులపైనే తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా విచారణను లోతుగా చేస్తామని, తప్పు చేసింది ఐపీఎస్ అధికారులైనా సామాన్యులైనా చట్టం ముందు సమానమే, విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి అంటూ సిపి రాజశేఖర బాబు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, జత్వాని కేసుకు సంబంధించి, విచారణకు సంబంధించి, అసలు ఈ కేసు వివరాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి జత్వాని ఫ్యామిలీ మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకైతే స్టార్ట్ అవబోతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీ పోలీసులు ప్రత్యేక టీం వాళ్ళని తమ పరిరక్షణలో తీసుకొని విజయవాడకి అయితే వెళ్తారు. వన్స్ విజయవాడకి వెళ్ళిన తర్వాత ఆమె కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ జరుపుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఫస్ట్ డే నుంచి డే ఆఫ్ ఎండింగ్ ఆ రోజు వరకు కూడా ఏం జరిగింది అనే దాని మీద ఒక రిపోర్ట్ను రెడీ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా ఎవరెవరిని విచారించాలి, ఆ విచారించాల్సినటువంటి క్రమంలో ఏ అధికారులకు నోటీసులు ఇవ్వాలి అనేది ఇప్పుడు నమోదు చేయబోతున్నారు. అందులో అయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మాత్రము కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులకి, పొలిటికల్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులకు, మాజీ మంత్రులకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ సలహాదారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. వన్స్ నోటీసులు ఇచ్చిన తర్వాత వారి ప్రమేయం ఉంది అని తెలిస్తే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికైతే ప్లాన్ సిద్ధమైంది. ఇదంతా కూడా కొంత ప్రాసెస్ అనేది పట్టే సమయం ఉన్నప్పటికీ, కానీ డెఫినెట్ గా మాత్రము రానున్న రోజుల్లో కొంతమంది కీలకమైనటువంటి నాయకులను అరెస్ట్ చేయడానికైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయిందని చెప్పవచ్చు.
ఓకే రైట్ థ్యాంక్ యూ మధు. హైడ్రా కీలక నిర్ణయం తీసుకు